हेलो फ्रेंड्स अंदर की गुड इवनिंग चूस्तुन्नारु भवानी वंडर्स ई रोज़ मन वीडियो लो मील मेकर सोया 65 चेस्तुन्नाम मनकु जस्ट 10 मिनट्स लोने अयिपोतुंदी ईजीगा मनकु बयट बंडि मीद दोरिकेलागे चेसुकोवच्चु करकरलाडुतू उंटायि सो अवि एला चेद्दाम चूसेद्दामा लेट्स गो मन फस्ट गिन्ने मील मेकर तीसुकोनी अंदर हाट वाटर वेसुकोवाली बागा मरलुतुन्न नीलू चाला वेडिगा उन्न नीलू मन वाटिलो पोसुकोवाली अला मोत्तम अवि वाटर लो मुनिगेला पेट्टुकोनी ओक 10 टू 15 मिनट्स अंतकन्ना एक्कुव उंचोद्दु 10 टू 15 मिनट्स बागा नानिव्वाली चूसारु कदा नानि एला अयिपोयायो अला अय्याक वाटिनि वाटर पिंडेसुकोवाली वाटर पिंडुकोनी इंको प्लेट लोकि ट्रांस्फर चेसुकोवाली అలా వాటర్ మొత్తం పిండేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం చిన్నవి తీసుకోవాలి ఒకవేళ మనకు చిన్న చిన్నవి అవైలబుల్గా లేకపోతే పెద్దవి తీసుకున్న వాటిని పీసెస్గా కట్ చేసుకోవాలి మరి పెద్దగా ఉంటే మనకు కరకరలాడుతూ రావు అలా మొత్తం వాటర్ని తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అలా ఉండాలి తర్వాత వాటిని ఇంకో ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పసుపు ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అది మీకు తగినంత ఎక్కువ అనిపిస్తే తక్కువ వేసుకోవచ్చు లేకపోతే కొంచెం వేసుకోవచ్చు తర్వాత అల్లం ఒక స్పూన్ వేసుకోవాలి కారం 1 టేబుల్ స్పూన్ धनिया पड़ी 1 टेबल स्पून ऐडकोनी हाफ हाफ लेमन अंदर पिंकोवाली वाटर अंदर लेमन ज्यूस पिंक तरवा बटी बल्कोवाली मन को अभी वाट मील मेकर पिस्कू कल अंत मन का उप कम मील मेकर की बाग पटाली జస్ట్ పైపనే కాకుండా వాటికి మొత్తం లోపల వరకు వెళ్ళేలా మనం పిసుకుతూ కలుపుకోవాలి అలాని గట్టిగా చేసి పిస్ పిస్ అయ్యేలాగా చేయొద్దు జస్ట్ కొంచెం ప్రెషర్ ఇస్తూ చూస్తున్నారు కదా అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి అలా బాగా కలుపుకోవాలి అన్నిటికీ కారం బాగా పట్టేలా కలుపుకొని అందులో కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇందులో నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను కలర్ కోసం మీరు కావాలంటే కలుపుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ ఇలా కార్న్ ఫ్లోర్ మొత్తం బాగా కలిసేలాగా ఫస్ట్ కలుపుకోవాలి చూసారు కదా అలా కలిపాక అందులో ఫుడ్ కలర్ యాడ్ చేయాలి నేనైతే యాడ్ చేశాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇది మాత్రం ఆప్షనల్ చూసారు కదా కలర్ అలా వస్తుంది సో ఫుడ్ కలర్ యాడ్ చేశాక మళ్ళీ మనం ఒక 10 మినిట్స్ బాగా మారినేట్ చేసుకోవాలి అది కంపల్సరీ ఎందుకంటే కారం అనేది బాగా పట్టాలి సో అంతలోపు నేను ఒక సాంగ్ పాడాను అది వినేసి రండి గుండెల్లోని పోసి ఒక భాసి చేసి గు
చీచు పుల్లోన అరవి చీన పుల్లోన నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. చూసారు కదా, మనకు 10 మినిట్స్ మ్యారినేట్ అయిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా సాల్ట్ కారం అన్నీ ఎంత పర్ఫెక్ట్గా దానికి పట్టాయో చూస్తాను కదా, చూస్తేనే నూరుతుంది. సో నెక్స్ట్ మనం ఆయిల్ బాండీలో ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ మ్యారినేట్ అయిన పీసెస్ మీల్ మేకర్ని డైరెక్ట్ మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియంలో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెడితే మనకు క్రిస్పీగా రావు, తొందరగా కలర్ వచ్చేస్తాయి. సో మనం లో టు మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకు ఫ్రై అవుతూ ఉంటే సూపర్గా కలర్ వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ చేంజ్ అవుతుందో, చాలా సూపర్గా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా వెరైటీగా చేస్తే. చూసారు కదా మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా వెరైటీగా చేస్తే. అయిపోయిందండి మన సోయా 65 రెడీ అయిపోయింది. ఇంకా మనం ఈజీగా పిల్లలతో పాటు తినండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.